వాళ్ళు భయపడడానికి వీలేదు, పట్టుకోండి. వాళ్ళే పట్టుకోండి. బాస్ నెంబర్ వన్ ఉండే చోటు ఈ చుట్టుపక్కల ఎక్కడ ఉండుండాలి, కానీ దారేటో తెలియలేదే. అడవిలో దారి ఆగిరే గోదారే. చెట్టి నువ్వు ఉండు, లత నువ్వు వెళ్ళి మీ అన్నయ్యని ఎలాగైనా కలుసుకుని దారేటో తెలుసుకో. మేము ఈ చుట్టుపక్కల వెతుకుతుంటాం. అలాగే కమాన్. అది బా పట్టుకున్నా బాబా. దొరికిపోతే మనల్ని నేరుగా బాస్ నెంబర్ వన్ నుండి చోటుకి తీసుకెళ్తారు. వాళ్ళకి ఏం అనుమానం కలగకుండా నువ్వు ఇటీళ్ళు దొరికిపో, నేను అటు ఇళ్ళు దొరికిపోతాను. ఎవరెవరే నన్ను ఎందుకు పట్టుకుంటారు? పాపం చాలా దూరం సరిపడి వచ్చాం. రాము, ఆ వాచి తీసేయి. వెరీ వెరీ డేంజరస్. అలాగే ఆ ఎడమ కాలి మేజోడిలోని రివాల్వర్ కూడా తీసేయి. ఏమిటలా తెల్లబోతావు? ఇవన్నీ నాకు ఎలా తెలుసునా? తెలియటంలో గొప్ప ఉందిరా ఈడియట్. ఇప్పుడు నేను చెప్తాను విని. నీ కోటు కుడిజేబులో కంప్యూటర్ ఏబి ఉంది. ఇలాంటి చెంకీ మ్యాజిక్లు చాలా చూశాం. నీకేనా తెలుసు? నాకు నీ బాబు కూడా తెలుసు. జేబులోంచి ఆ కంప్యూటర్ తీ, మూడు నాలుగు ఒకేసారి నొక్కు. నొక్కితే ఓ చిన్న తమాష చూద్దుగా. ఓ ఐ సి. ఎలా ఉంది తమాష? You are too intelligent. But you are intelligent. Crude.
ఇట్స్ ఆల్ రైట్. కమాన్ కమాన్ కమాన్. దెబ్బకు దెబ్బ సమవుజ్జి. గుడ్. కమిన్. హలో ప్రొఫెసర్. సాధించాను నంబర్ వన్. సాధించాను. నువ్వా? అవును నేనే. ఏమిటి మీరు సాధించింది? మీరు కోరింది సాధించాను. ఈ దేశాన్ని కాదు యావత్ ప్రపంచాన్ని సర్వనాశనం చేసే రేఖని పెంచాను. వండర్ఫుల్. కంగ్రాచులేషన్స్ ప్రొఫెసర్. కంగ్రాచులేషన్స్. ఐ విల్ షో యు నౌ. డాక్టర్ ఫ్రాన్సిస్, స్విచ్ ఆన్ ఆల్ ది యూనిట్స్. ఓకే సార్. ఓకే. కమాన్ కమాన్. డాక్టర్ మీనన్, మీరు సాధించిన డైమండ్ రే ఎలా పనిచేస్తుందో ఒకసారి చూపెడతారా? షూర్ షూర్. ఏ ఏరియా కొట్టమంటారు? రోంబే దగ్గర సీలోని బేస్ త్రీ. బేస్ త్రీ. ఓకే. మీరు ఆ టీవీలో చూడండి. MBAY 1500 miles 1500. మనకు కావలసినవన్నీ కంప్యూటర్ లో ఇమిచ్చాను. మీరు ఏ ఏరియా అయితే కొట్టాలనుకుంటారో మొదటగా ఆ ఏరియా పేరు ఇందులో నొక్కాలి. అలాగే ఆ ఏరియా ఇక్కడికి ఎన్ని మైళ్ళ దూరంలో ఉన్నదో అన్ని మైళ్ళ దూరం నంబర్లు కూడా ఇందులో నొక్కాలి. వెంటనే ఆ ఏరియా స్మాష్ అవుతుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. బై ది బై, మరో ముఖ్య విషయం, ఇందులో ఉన్న జీరోలు నొక్కితే ఈ దెన్నే స్మాష్ అవుతుంది. నంబర్ వన్, ఇప్పటికైనా నన్ను నా భార్యా బిడ్డల దగ్గర పంపించండి. ష్యూర్ ష్యూర్. మీ భార్యా బిడ్డలు ఎక్కడున్నారో అక్కడికే మిమ్మల్ని తప్పకుండా పంపిస్తాను. మిస్టర్ 116 చూసావు కదా? చూశాను. మానవ కోటిని నాశనం చేయాలనుకునే ఎంత గొప్ప సైంటిస్ట్ అయినా నీలాంటి వాళ్ళ చేతుల్లో చావకపోయినా మాలాంటి వాళ్ళ చేతుల్లో చావక తప్పదు. ఏమైతే నీ ఆయుధం మన చేతుల్లోకి వచ్చి ఒక్క అరగంటలో ఈ దేశంలోని ముఖ్య కేంద్రాలన్నింటినీ ఎగరగొట్టేద్దాం. అది వస్తావా? నువ్వు వెళ్ళలేవు, నేను రాను. అంటే ఇక్కడేమైనా పని ఉందా? ఉంది. ఏమిటది? నీకు సమాధి కట్ట. ఐ సీ. ఇంత చూసినా నీ మొండి పట్టుదల పోలేదన్నమాట. నంబర్ త్రీ, లతా చిక్కి రాజారావును తీసుకురా మంచిది.
ఐఎమ్ సారీ గోపి. ఇప్పటికీ మించిపోలేదు 116. నువ్వు నాతో చేయగలుగుతానంటే వీళ్ళందరినీ క్షేమంగా విడిచిపెడతాను, నీకు కోట్ల కొద్ది డబ్బిస్తాను. ఏమంటావు? నీ చావు నేను చూస్తానంటాను. అది నీ తరం కాదు. నీలాంటి వాళ్ళు 100 మంది కలిసిన నన్నేం చేయలేరు. ఈ ప్రపంచమంతా నా గుప్పిట్లో ఉంది, దానికి నేను సర్వాధికారినై తీర్తాను.